హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చూపించబోతున్నాను ఈ మిల్క్ షేక్లో ఎటువంటి షుగర్స్ యాడ్ చేయము అందుకే డైలీ తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు అలాగే స్కిన్ గ్లో వస్తుంది హెయిర్ ఫాల్ సమస్యకు కూడా చెక్ పెట్టేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక పదిదాకా ఖర్జూరాని సీడ్స్ తీసేసి ఇలా కట్ చేసుకొని సీడ్ తీసేసి లేదా సీడ్లెస్ అయినా తీసుకొని ఒక పది దాకా తీసుకోవాలి ఇందులోనే ఒక పది దాకా బాదం పప్పుని తీసుకోవాలి అలాగే ఒక పదిహేను దాకా జీడిపప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను జీడి గుళ్ళను తీసుకున్నాను ఏవైనా తీసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు తీసుకోవాలి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకోవాలి ఇవే కాక మీ దగ్గర ఏ నట్స్ ఉన్నా వేసుకోవచ్చు అలాగే ఏదైనా లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పాలను పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకోవాలి ఈ మిల్క్ షేక్ మొత్తం త్రీ గ్లాసెస్ అవుతుంది ఇప్పుడు ఈ పాలలో ఒక టూ అవర్స్ పాటు ఈ డ్రై ఫ్రూట్స్ని నాన్న డ్రై ఫ్రూట్స్ని ఇలా నానపెట్టడం వల్ల వీటిల్లో ఉండే ఫ్యాట్ కంటెంట్ పోతుంది ఇలా నానపెట్టి తీసుకుంటే గుడ్ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది అలాగే క్యాలరీస్ కూడా తగ్గుతాయి ఆ తర్వాత మనం మిల్క్ షేక్ చేసే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు సబ్జా గింజలు నానపెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని తీసుకోవాలి దీనిలో కొన్ని వాటర్ని పోసి వీటిని నానబెట్టుకోవాలి ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది వీటిని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి అయితే ఒక్కోసారి బ్లెండ్ చేసినప్పుడు ఖర్జూరం ముక్కలు ముక్కలుగా ఉంటుంది లైట్గా కొంచెం కొంచెం అలా ఉన్న పర్లేదు మనం తాగుతున్నప్పుడు తగులుతూ ఉంటాయి బాగుంటాయి ఇలా మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా అదే బౌల్లో ఇలా పోసేసుకొని ఇదే మిక్సీ జార్లో కొన్ని పాలని కూడా పోసుకొని బౌల్లో పోసేసుకోవాలి అలానే ఇంకొక మీడియం సైజ్ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు చిల్లుడు మిల్క్ని తీసుకోవాలి ఫుల్గా ఉన్న పాలను తీసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ మిల్క్ షేకు తిక్కుగా ఉంటేనే బాగుంటుంది అందుకే సబ్జా వాటర్ నానబెట్టుకునేటప్పుడు కూడా ఎక్కువగా వాటర్ వేయకూడదు దీన్ని ఇలా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదా దీంట్లో ఐస్ క్యూబ్స్ని వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనం ఆల్రెడీ చిల్లుడు మిల్క్ వాడాం కాబట్టి కొంచెం కూల్గానే ఉంటుంది ఈ మిల్క్ షేక్ని ఇలా డైరెక్ట్గా తాగేసినా చాలా టేస్టీగా ఉంటుంది సర్వ్ చేసుకునే ముందు ఇలా నట్స్ కట్ చేసి గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్గా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది ఈ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్